ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు.